బ్యాక్ టు మై ఛానల్. ఒక నైస్ కోట్ అనేది చూడండి, పాలను బాధ పెడితే పెరుగు వస్తుంది, పెరుగును సతాయిస్తే వెన్న వస్తుంది, వెన్నని కష్టపడి చిలికితే నెయ్యి వస్తుంది. పాల కంటే పెరుగు విలువ ఎక్కువ, పెరుగు కంటే వెన్న విలువ ఎక్కువ, వెన్న కంటే నెయ్యి విలువ ఎక్కువ, కానీ నాలుగింటి రంగు తెలిపే. దీని అర్థం ఏమిటంటే, మాటి మాటికి దుఃఖం ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఏ వ్యక్తి రంగు మారదో సమాజంలో ఆ వ్యక్తికి విలువ ఉంటుంది. పాలు ఉపయోగపడేవే, కానీ ఒకరోజు కోసమే. పాలల్లో ఒక చుక్క మజ్జిగ వేస్తే అది పెరుగు అవుతుంది, కానీ రెండు రోజులే ఉంటుంది. పెరుగును చిలకటంతో వెన్న వస్తుంది, అది కూడా మూడు రోజులు ఉంటుంది. వెన్నను కాచినప్పుడు నెయ్యి వస్తుంది, నెయ్యి ఎప్పుడు పాడవదు. ఒక రోజులో పాడయ్యే పాలలో ఎప్పుడూ పాడవని నెయ్యి దాగి ఉంది. అదేవిధంగా మీ మనసు కూడా లెక్కలేనని శక్తులతో నిండి ఉంది. దానిలో కొన్ని మంచి ఆలోచనలను నింపి మీకు మీరే చింతన చేయండి. ఏ సమస్య వచ్చినా ఇలానే విశ్లేషించి చూడండి. మీరు ఎప్పుడూ ఓడిపోరు, ధైర్యశాలి అవుతారు. ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్, లైక్, షేర్.